అధికులని అధములని నరుని దృష్టిలోనే భేదాలు. అధికులని అధములని నరుని దృష్టిలోనే భేదాలు. శివుని దృష్టిలో అంతా సమానులే. నందుని చరితము వినుమా పరమానందము గనుమా, పరమానందము గనుమా. నందుని చరితము వినుమా పరమానందము గనుమా, పరమానందము గనుమా. ఆదనూరులో మాలవాడలో, ఆదనూరులో మాలవాడలో పేదవాడుగా జనించి చిదంబరేశుని పదాంబుజముని మదిలో నీపి కొలిచేలో. నందుని చరితము వినుమా పరమానందము గనుమా, పరమానందము గనుమా. తన యజమానుని ఆనతి వేడెను శివుని చూడగా మనసు పడి, తన యజమానుని ఆనతి వేడెను శివుని చూడగా మనసు పడి, పొలాల సేద్యం ముగించిరమ్మని, పొలాల సేద్యం ముగించిరమ్మని గడువే విధించే యజమాని. యజమాని ఆనతిచ్చిన గడువులో ఏ రీతి పొలము పండించుటో, ఎరుగక అలమటించు తన భక్తుని కార్యము. ఆ శివుడే నెరవేర్చే పరుగున పోయెను చిదంబరానికి భక్తుడు నందుడు ఆత్రమునా. పరుగున పోయెను చిదంబరానికి భక్తుడు నందుడు ఆత్రమునా. చిదంబరంలో శివుని దర్శనం చేయగరాదని పూజారి. ఆశాభంగము పొందిన నందుడు ఆ గుడి ముందే మూచిల్లే. అంతటా శివుడే అతనిని బ్రోచి పరంజ్యోతిగా వెలయించే. ఆరున్నర కదా.